Ella Fashions, ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించబోతున్నాను నేను ఇది వచ్చేసి మా కూతురికి తయారు చేశాను ఒకటి ఇంకొకటి మా చెల్లికి తయారు చేశాను ఇంకొకటి కూడా తయారు చేశాను బట్ దీనికి ఇంకా ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నాను సో ఈ రోజు అయితే దీనికి ఏం చేయాలో చూద్దాం ఏదో ఒకటి చేసేద్దాం దీన్ని ఫస్ట్ అయితే నేను ఇది క్లాత్ అన్నది తీసుకొని కుట్టేసుకొని ఇక్కడ ఎలాస్టిక్ అన్నది వేసుకున్నాను అనమాట సో ఎలాస్టిక్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా అడ్జస్ట్ అవుతుంది అనమాట సో అందుకోసం నేను ఇది ఎలాస్టిక్ అన్నది వేసుకున్నాను సో ఈ సైడ్ ఎలాస్టిక్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం యాక్చువల్గా అయితే స్కూల్ యూనిఫామ్స్కి అంటే చిన్నపిల్లలకి బెల్ట్ లంగాలు కుడుతూ ఉంటాం కదా సో వాటికి పెట్టే బుక్స్ కనుక పెట్టుకున్నట్లయితే సూపర్గా ఉంటుందన్నమాట సో ప్రస్తుతానికి నా దగ్గర అవి లేవు నేను ఇక్కడ బుక్స్లు అన్నవి పెడుతున్నాను సో బుక్స్లు పెట్టినాక చూపిస్తాను నేను మీకు వీడియోలో సో చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో బెల్ ఐకాన్ వచ్చిన తర్వాత ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మా నోటిఫికేషన్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి సో మీరు మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కుట్టాను నేను అన్నది చూపిస్తాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో నేను బుక్స్లు కాజాలు ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను సో ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామా మరి హాయ్ గైస్ ఈ వీడియోలో నేను ఇది ఎలా స్టిచ్ చేశాను చూపిస్తానని చెప్పాను కదా సో ఆ వీడియో నేను ఇందులో యాడ్ చేయలేను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను సో ఇప్పుడైతే నేను దీనికి కేవలం ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది మాత్రమే చూపిస్తాను సో చూసేయండి నేను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ముత్యాలు అన్నవి యూజ్ చేస్తున్నాను సో ఇవి లీఫ్ ఆకారంలో ఉండేటటువంటి ముత్యాలు అలాగే రౌండ్ షేప్లో ఉండేటటువంటి కుందన్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను సో వీటితో మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా డిజైన్ చేసుకుంటే మనకి ఇది అందంగా తయారవుతుంది ఈ హిప్ బెల్ట్ అన్నది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే నేను సెంటర్లో మనకి కనిపిస్తుంది కాబట్టి డిజైన్ ఆ సెంటర్కి నేను మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను సో 3 ఇంచెస్ 3 ఇంచెస్ డిఫరెంట్ అన్నది పెట్టుకున్నాను ఎందుకంటే 3 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా నడుము మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను 3 ఇంచెస్ గ్యాప్ అన్నది పెట్టుకున్నాను సో ఇలా 3 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ చేసుకున్నట్లయితే మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఒకటే షేప్ అన్నది వస్తుంది అలాగే ఒకటే డిజైన్ అంటే క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ అంతా గ్యాప్ పెట్టుకున్నాను సో గ్యాప్ పెట్టుకున్న తర్వాత చిన్న డాట్స్ అన్నవి పెట్టుకున్నాను ఎందుకంటే మనకి కరెక్ట్గా గుర్తుండాలి కాబట్టి సో డాట్స్ పైన నేను గమ్ అప్లై చేసి వీటిపైన పెద్ద సైజు కుందన్ అన్నది తీసుకున్నాను కదా సో ఆ కుందన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను కుందన్ యాడ్ చేసుకున్న తర్వాత సో దీని చుట్టూ మనం డిజైన్ అన్నది వేసుకోవాలన్నమాట సో ఇదైతే నాకైతే బాగా నచ్చిందండి సో మీకు ఎలా నచ్చుతుందో లేదో మరి తెలీదు చూడాలి ఇది నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ వీడియోలో ఈ బెల్ట్ని కుట్టుకునే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడైతే నేను బెల్ట్ పైన డిజైన్ ఎలా వేసుకుంటే బాగుంటుంది ఏ డిజైన్ అయితే బాగుంటుంది అన్నది మాత్రమే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో చూడండి చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా డిజైన్కి అన్నది తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా డిజైన్ చేసుకోండి ఇది మనం బ్లౌజెస్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి నెక్కు మొత్తం నెక్ చుట్టూతో కూడా మనం ఈ డిజైన్ అన్నది చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్కి చూపిస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఈ హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను ఖచ్చితంగా సో వీడియో అయితే వాచ్ చేసి చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో నెక్స్ట్ వీడియోలో